తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుతోంది ఇరవై ఎనిమిదవ తేదీతో ప్రచార గడువు ముగిసిపోతోంది ప్రధాన పార్టీల ప్రచార సరళిలో మార్పు వచ్చింది మొదట్లో బీఆర్ఎస్ ప్రచార సరళి ఎక్కువగా తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమంపైనే సాగేది ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మధ్యలో తెలంగాణ సెంటిమెంట్ ప్రయోగించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనే వేయవద్దని ప్రజలకు చెబుతున్నారు కాంగ్రెస్ గెలిస్తే కరెంటు నేళ్లు సంక్షేమం అసలు ఏమీ ఉండవని రిస్క్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఇలా ఎవరు ప్రచారానికి వెళుతున్నా వారు ప్రధానంగా కాంగ్రెస్నే టార్గెట్ చేస్తున్నారు కానీ సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి ఎక్కువగా ప్రచారం చేయడం లేదు కాగా అభ్యర్థులను ప్రకటించిన రోజే కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించి కేసీఆర్ భరోసా పేరుతో హామీలను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు కానీ రాను రాను బీఆర్ఎస్ ప్రచార సరళి మారిపోయింది మొదట్లో కాంగ్రెస్పై విమర్శలకు చాలా తక్కువ సమయం కేటాయించిన ఆ పార్టీ నేతలు ఆ తర్వాత కాలం నుంచి కాంగ్రెస్ను మాత్రమే టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు వాస్తవంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కంటే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఆకర్షణీయమైన హామీలున్నాయి నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెబుతున్నారు బీఆర్ఎస్ హామీల్ని హరీష్ రావు కేటీఆర్ అక్కడక్కడ చెబుతున్నారు కానీ కేసీఆర్ బహిరంగ సభల్లో మాత్రం ఆ ప్రస్తావన కూడా రావడం లేదు మూడోసారి గెలిస్తే తాము ఏం చేయబోతున్నామో చెప్పేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఎప్పటికెప్పుడు కాంగ్రెస్కు ఓటేస్తే ఫలానా పరిస్థితి వస్తుందని చెప్పేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న వర్గాలను బుజ్జగించేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాల భర్తీ విషయంలో యువతలో అసంతృప్తి ఉందని గమనించిన కేటీఆర్ నిరుద్యోగులతో టీహబ్ లో ముఖాముఖి నిర్వహించారు మీడియాతో విస్తృత ప్రచారం వచ్చేలా చూసుకున్నారు సంక్షేమ పథకాల విషయంలో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు తమపై అసంతృప్తితో కాంగ్రెస్ కు ఓటేస్తే అంతకంటే ఎక్కువ సమస్యలు వస్తాయని చెబుతున్నారు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ఎలా ఉందంటే ఇక కాంగ్రెస్ గెలవబోతుంది ప్రజలు ఆ పార్టీకే ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు వారి మనసు మార్చాలన్నట్టుగా ప్రచారం సాగుతోంది కాంగ్రెస్కు ఓటు వేస్తే ఏం జరుగుతుందో వివరించి చెబుతుండటమే దీనికి సాక్ష్యం కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ కారణంగా ఓటర్ల మెదళ్లలో ఆ పార్టీనే రిజిస్టర్ అయ్యి కాంగ్రెస్కే అధిక మైలేజీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నిజానికి తమ గురించి కూడా పెద్దగా చెప్పుకోకుండా ఎదుటి వారికి ఓటు వేయవద్దని చేసే ప్రచారం సక్సెస్ అయ్యేదే చాలా తక్కువ రిస్క్ తీసుకుని బీఆర్ఎస్ ఇప్పుడు అదే ప్రచార వ్యూహం పాటిస్తోంది ప్రజలు రిస్క్ ఎందుకులే ఇప్పుడున్న బీఆర్ఎస్ బాగానే ఉంది కదా అని బీఆర్ఎస్కు ఓటేస్తారా లేకపోతే ఈసారికి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చి చూద్దాంలే అనుకుని కాంగ్రెస్కే ఓటు వేస్తారా అన్నది డిసెంబర్ మూడో తేదీన తేలుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి